ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ గవర్నమెంట్కి సంబంధించి రెండు ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి అమ్మ ఒడికి సంబంధించి, అలాగే సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఏపీలో రైస్ కార్డ్స్ అలాగే రేషన్ డెలివరీకి సంబంధించిన అప్డేట్స్ అయితే గవర్నమెంట్ ఇచ్చింది. ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో తెలుసుకుంటూ ఉండొచ్చు. కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఏపీ అమ్మ ఒడికి సంబంధించి మనకు ఆ లిస్ట్ అనేది ఆన్లైన్లో పెట్టారండి. ఆ తల్లి యొక్క ఆధార్ నెంబర్తో మనమైతే చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. పైన డిస్ట్రిక్ట్ నేమ్, ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మదర్ కానీ గార్డియన్ కానీ ఆధార్ నెంబరు, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు కింద సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే కనుక మీకు చూపిస్తుంది. సో మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయండి అందులో. అంటే తల్లి పేరు, ఆ స్టూడెంట్ పేరు, స్టూడెంట్ క్లాసు, స్టూడెంట్ యొక్క స్కూలు, ఆ తర్వాత మనకు బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడు, మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు అయితే కంపల్సరీ చెక్ చేసుకోండి. దీన్నే మనకు వెరిఫైడ్, ఈ లిస్ట్ అయితే ఫస్ట్ లిస్ట్ అన్నమాట. వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లిస్ట్ అయితే మనకు సబ్మిట్ చేస్తారు. సో దీంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక, ఒకవేళ మీరు ఎనిలిజిబుల్ వచ్చారనుకోండి, సపోజ్ మీరు ఎలిజిబుల్ ఉన్నా కానీ ఇనెలిజిబుల్ వస్తే దీనికి సంబంధించి 6 పత్రాలు అయితే ఇచ్చారండి. అంటే దేనికి సంబంధించి ఇనెలిజిబుల్ వచ్చారు, 4-వీలర్ ఉండడం వల్ల, లేకుంటే ల్యాండ్ ఎక్కువ ఉండడం వల్ల, గవర్నమెంట్ జాబా, గవర్నమెంట్ పెన్షనా అని చెప్పేసి. సో ఒక్కొక్క అభ్యంతరానికి ఒక్కొక్క లెటర్ అయితే ఇచ్చారు. ఆ లెటర్ కనుక మనం సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీకు తప్పుగా వస్తే కనుక, నిజంగా వస్తే ఏం చేయలేము, మీరు ఇనెలిజిబులే. ఒకవేళ మీరు ఎలిజిబుల్ ఉండి కూడా ఇనెలిజిబుల్ వస్తే మాత్రం మనకేంటంటే ఫామ్ అయితే వాళ్ళకు సచివాలయంలో సబ్మిట్ చేయమని చెప్పారు. ఆ 6 ఫామ్స్, తర్వాత మనకు ఇంకొక లెటర్ కూడా ఉంది, దాంతోపాటు ఒక లెటర్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అవి సపరేట్గా ఇంకొక వీడియో ఇస్తాను, అవి ఒక్కొక్క ఫామ్ ఏంటి అనేది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మఒడికి సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది. సో మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మనకు ఫైనల్ లిస్ట్ అనేది డిసెంబర్ 31 అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. అలాగే అమౌంట్ అనేది జనవరి 9 రిలీజ్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక 80 లక్షల మందికి ఈసారి అమ్మఒడి వస్తుంది అని చెప్పి గవర్నమెంట్ చెప్తుందండి. ఈసారి చాలా పెద్ద నెంబర్ ఇది. లాస్ట్ టైంకి ఈసారికి చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ డబల్ అయిపోయారు ఆ క్యాండిడేట్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ కంపల్సరీ మీ డీటెయిల్స్ మాత్రం చెక్ చేసుకోండి. మీరు ఎలిజిబిలిటీ లిస్ట్లో ఎలిజిబిలిటీ అయినా కానీ ఇనెలిజిబిలిటీ వస్తే మాత్రం కంపల్సరీ మీరు ఫాలోఅప్ చేసుకోండి. లాస్ట్ స్టెప్ వరకు, అంటే ఫైనలిస్ట్లో మీ పేరు వచ్చేంత వరకు కంపల్సరీ వాలంటీర్స్ని కానీ సచివాలయ సిబ్బందితో కానీ కంపల్సరీ ఫాలోఅప్ చేసుకోండి. సో మళ్ళీ ఫైనలిస్ట్ వచ్చిన తర్వాత మాకు రాలేదు, మా పేరు లేదు అంటే మాత్రం వాళ్ళు అంత సీరియస్గా పట్టించుకోరు. మళ్ళీ మీకు డిలే అవుతుంది, మళ్ళీ ప్రాసెస్ అనేది చాలా డిలే అవుతుందండి. సో అమ్మఒడికి సంబంధించిన అప్డేట్స్ అయితే నిన్న పెట్టారు లిస్టు. ఈ 2-3 రోజుల్లో వెరిఫై చేసి మనకు లిస్ట్ అనేది సచివాలయంలో డిస్ప్లే చేస్తారండి, మొదటి లిస్టు. సో ఫస్ట్ అప్డేట్ అయితే ఇది అమ్మఒడికి సంబంధించి. మనకు 80 లక్షల మంది అయితే ఎస్టిమేట్ చేస్తున్నారు. 72 లక్షల మంది అయితే వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వాళ్ళంట. మిగతా ఫస్ట్ ఇయర్ ఇంటర్, సెకండ్ ఇయర్ ఇంటర్ కలుపుకుంటే కనుక వాళ్ళు ఒక 10 లక్షల మంది ఉంటారు. మొత్తం 82-83 లక్షల మంది ఉండొచ్చు, అంటే అప్లై చేసుకున్న వాళ్ళు. వాళ్ళలో మనకు ఒక 3 లక్షల మంది ఇనెలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి చెప్పారు. ఫస్ట్ అప్డేటు. సెకండ్ అప్డేట్ వచ్చేసి ఏపీలో రేషన్కు సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిందండి. మనకు జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోమ్ డెలివరీ చేస్తామన్నారు చెప్పారు కదా, దాన్ని అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తాత్కాలికంగా రద్దు చేశారు. మనకు ఇంకా ఈ ట్రక్స్ అనేవి ఫైనల్ అవ్వలేదన్నమాట. కొంతమందికి కొన్ని జిల్లాల్లో ఫైనల్ అయ్యాయి, ఇంకా కొన్ని జిల్లాల్లో ఫైనల్ అవ్వలేదు. మేబీ డిసెంబర్ 1 నుంచి అయితే ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. అలాగే ఇంకా ఎవరైనా సరే ఆ కొత్త రైస్ కార్డ్స్కి అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి మంచి అవకాశం, అప్లై చేసుకోండి. అలాగే ఇంకా ఎవరైనా సరే జియో ట్యాగింగ్ కానీ, ఫోన్ నెంబర్ లింకింగ్ కానీ ఇవన్నీ కాని వాళ్ళకు ఇంకొక 1 మంత్ వరకు టైం కూడా ఉంది. సో ఈ అంటే జనవరి వరకు అయితే మీకు టైం ఇచ్చినట్టు అవుతుంది. ఈ జనవరి నెలలో మొత్తం అయితే కంప్లీట్ చేసుకోండి. ఇంకా కొత్త రైస్ కార్డ్స్ మాకు రాలేదని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. సో వాళ్ళకు కూడా మనకు జనవరిలో అప్లై చేసుకుంటే మీకు కార్డు వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే మనకు కొత్త రైస్ కార్డ్స్ ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా జనవరిలో అయితే యాక్టివ్ అవుతాయి అని చెప్తున్నారండి. కొన్ని ఇన్యాక్టివ్గా ఉన్నాయి కదా, కొత్త రైస్ కార్డ్స్ తీసుకున్న కొంతమందికి ఇంకా యాక్టివ్ కాలేదని చెప్తున్నారు. అవన్నీ జనవరి 1 నుంచి యాక్టివ్ అవుతాయి. ఎవరైతే ఎలిజిబిలిటీలో ఉండి కొత్త రైస్ కార్డ్స్ వచ్చాయో వాళ్ళందరికీ మనకు జనవరి నుంచి అయితే ఆ కార్డ్స్ యాక్టివ్ అవుతాయి. వాటితోనే మనం రేషన్ అయితే తీసుకోవాలి అని చెప్పి ఆ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ అయితే మీ లిస్ట్ మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోండి. అమ్మఒడికి సంబంధించినంత వరకు మాత్రం ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. ఈ 1 వీక్ మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్క డేటా అయితే చెక్ చేసుకోండి. సో రేషన్ వెహికల్స్ అనేవి అన్ని జిల్లాలకు పంపిణీ చేశారండి. కాకపోతే ఏంటంటే, సో ఇంకా కొన్ని జిల్లాల్లో ఏంటంటే లిస్ట్ ఫైనలైజ్ కాలేదు. ఇంకా కొంతమంది అప్లికేషన్స్ కానివ్వండి, లేకుంటే ఇంటర్వ్యూస్ కానివ్వండి, మనకు ఫైనలైజ్ అవ్వలేదు. అందువల్లే ఈసారి అయితే మనకు డిలే అవుతుంది. జనవరి 1 ఇవ్వాల్సిన అయితే డిలే అవుతుంది.
అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా నేను ఆల్రెడీ కొన్ని పెట్టాను. మనకు డిసెంబర్ 25న ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో కాకపోతే ఒకే రోజు కాదండి, డిసెంబర్ 25 నుంచి జనవరి 7 వరకు జిల్లాల వారీగా సపరేట్గా చేస్తారు. సో మనకు ఒక 10-15 రోజుల పాటు కంటిన్యూస్గా ఈ పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది. సో పట్టాలన్నీ పంపిణీ చేసిన తర్వాత మనకు ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేస్తారు. దానికి సంబంధించి మనకు బోర్ బావులు వేయడం కూడా స్టార్ట్ చేశారు. ఎక్కడెక్కడైతే ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అక్కడ సంపులు కట్టడం కానివ్వండి, కరెంట్ లైన్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అమ్మఒడి లిస్ట్ అనేది మనకు చాలా క్లియర్గా రెగ్యులేషన్స్ అయితే చెప్పారండి. లాస్ట్ టైం ఏమైతే మనకు ఆ రూల్స్ ఇచ్చారో అదే రూల్స్, కరెంటు బిల్లు ముఖ్యంగా మీకు కరెంటు బిల్లు కన్సిడర్ చేసుకుంటామని చెప్పారు. అలాగే అటెండెన్స్ మాత్రం కన్సిడర్ చేసుకోవట్లేదు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి 4-వీలర్ ఉండకూడదు, కార్ కానీ ఏదైనా మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద మాత్రం ఖచ్చితంగా ఉండకూడదు. అలాగే మనకు ల్యాండ్కి సంబంధించి 10 ఎకరాలు మించి ఉంటే కనుక వాళ్ళు కూడా ఎలిజిబుల్ కారు అని చెప్పేసి చెప్పారు. అలాగే ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ పెన్షన్స్ తర్వాత గవర్నమెంట్ నుంచి జాబ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కూడా రాదు. వాలంటీర్స్కి వస్తుందా లేదా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు, కానీ వాలంటీర్స్కి వస్తుందండి. మీ ముఖ్యంగా ఏంటంటే వాలంటీర్స్ మ్యాక్సిమమ్ మీ శాలరీ అకౌంట్ కాకుండా వేరే అకౌంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో లాస్ట్ టైం అయితే వేరే అకౌంట్ ఇచ్చిన వాళ్ళకైతే తొందరగా పడింది. సో కొంతమంది ఈ శాలరీ అకౌంట్ ICFS ద్వారా గవర్నమెంట్ అదే మనకు అకౌంట్ నుంచి శాలరీస్ పడుతున్నాయి కదా, వాళ్ళకు కొంచెం ప్రాబ్లం అయింది. కానీ మ్యాక్సిమం వేరే అకౌంట్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. ఇదొక అప్డేట్ ఉంది. వాలంటీర్స్కి సంబంధించి కూడా కొంతమంది కామెంట్ చేశారు. వాలంటీర్స్కి వచ్చేది 5,000, కాకపోతే గవర్నమెంట్ ట్రెజరీ నుంచి వస్తుంది కాబట్టి సో మాకు రాదా అని కొంతమంది అడుగుతున్నారు. మీకు వస్తుంది, ప్రాబ్లం లేదు. అకౌంట్ మాత్రం వేరేది ఇవ్వండి, శాలరీ అకౌంట్ ఇవ్వకుండా. ఓకే ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ చెప్పడానికి వీడియోస్ని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.